దుర్మార్గ పార్టీ, ఒక దేశద్రోహ పార్టీ, మీరు చెట్ట పట్టాలేసుకొని తిరిగే పార్టీ, అర్ధరాత్రి అపాయింట్మెంట్ ఆ నాయకులకు అపాయింట్మెంట్ చేసుకునే పరిస్థితి, అటువంటి దుర్మార్గులు, మూర్ఖులు, దుష్టులు, దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తులు ఇలా పీవీ గారికి ఘాటు కూల్చేస్తాం, ఎన్టీఆర్ గారికి ఘాటు కూల్చేస్తామంటే ఎందుకు స్పందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎందుకు కేసులు పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు? ఇలా చిత్తశుద్ధి, ఇలా పీవీ గారి మీద ఉన్నట్టు చిత్తశుద్ధి ఏందో, ఎన్టీఆర్ గారి మీద చిత్తశుద్ధి ఏందో, టీఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఇవాళ తెలుగు జాతి ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆయనకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు వ్యక్తులను ముగ్గురుతాడు, అవసరం లేనప్పుడు ఆ వ్యక్తులను అవమానపరిచిన నీచ సంస్కృతి రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు మీరే శ్రద్ధ జయంతి ఉత్సవాలు జరుపుతా ఉన్నారు. ఆ గాడ్ను కూల్చేస్తా అంటే ఎందుకు స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? స్పందించకపోవడానికి కారణమేంది? అంటే పీవీ నరసింహారావు ఘాటు, ఎన్టీఆర్ గారి ఘాటు కూల్చేసే వ్యక్తుల మీద మీరు ఖండిస్తే కూడా ఒక వర్గం ఓట్లు పోతాయా? దీన్ని కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పెడతారా? ఇలా మేము స్పందించాం, భారతీయ జనతా పార్టీ స్పందించేది. పీవీ నరసింహారావు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు, ఎన్టీ రామారావు గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు వారు, కానీ దేశం కోసం, సమాజం కోసం పనిచేసిన వ్యక్తులుగా, ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపిన వ్యక్తులుగా, రాబోయే తలకు ఒక స్ఫూర్తిని అందించే వ్యక్తులుగా గౌరవించే సంస్కారం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఖండించారు, మేము ఖండిస్తే తప్పు. వాళ్ళు నివాళులు అర్పించారు, మేము నివాళులు అర్పిస్తే తప్పు. వాళ్ళేమో రాజకీయంగా ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మేము దాని మూర్ఖుడి యొక్క వాళ్ళ విషయాన్ని ఖండిస్తే, దాన్ని ధీటుగా స్పందిస్తే మమ్మల్ని మాత్రం రాజకీయం చేస్తామని చెప్పి విమర్శలు చేస్తున్నారు. మీరు ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా ఏం చేసినా కూడా భారతీయ జనతా పార్టీ అనుకున్నది చేస్తుంది, చెప్పింది చేస్తుంది, చేయాల్సింది చేస్తుంది. అందుకే డిమాండ్కి హెచ్చరిస్తాను నేను. పీవీ నరసింహారావు ఘాటుకు, ఎన్టీఆర్ ఘాటుకు భారతీయ జనతా పార్టీ రక్షణగా ఉంటుంది. ఒక్కసారి తాకి చూడమని చెప్పండి, ఇలా తెలుగు జాతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఎంఎం పార్టీ చూపడతాం. మీకు సరిపోకుండా టీఆర్ఎస్ పార్టీలో కూడా ముఖ్యమంత్రి ఎన్నికేసుకోవడానికి ఇబ్బంది లేదు. ఇవాళ పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ రామారావు గారి యొక్క గోటి కాలి గోటి జరుపుకున్న పార్టీ మీ పార్టీ, ఇంత పార్టీ మీది. తెలుగులు తెలుసుకుంటే, హిందువులు తెలుసుకుంటే నీ పార్టీ ఉఫ్ అని ఉడితే పోతుంది, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఒక పీవీ నరసింహారావుని విమర్శిస్తే, ఎన్టీఆర్ గారిని విమర్శిస్తే మైనార్టీలు అందరూ ఓట్లు వేస్తారని చెప్పి ఆ భ్రమ నుంచి బయటికి రావాలి. మీది దేశద్రోహ పార్టీగా ముస్లిం సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ, మీరు చిత్తశుద్ధితోని జయంతి ఉత్సవాలు జరుపుతున్న వారైతే, ఎన్టీ రామారావు గారి పార్టీ నుంచి, ఎన్టీ రామారావు స్కూల్ నుంచి ఇవాళ ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ కొడుకుకే రామారావు పెట్టినావు, ఆ తారక రాముడు డ్రామా రావు అయిపోయింది. ఇవాళ ఇంత స్థాయి స్పందించకపోతే ఇంత విశ్వాసఘాత ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి, అరే ఆయా పార్టీలో ఉండి, ఆ పార్టీలో మంత్రి అయి, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయి, కనీసం వాళ్ళు ఆయన నమ్ముకొని చాలా సందర్భంలో నాకు ఇష్టమైన నాయకుడు, ఇష్టమైన నాయకుడిని కూడా కనీసం మీ అభిమాన నాయకుడిని విమర్శిస్తే కూడా నువ్వు నీ అభిమానాన్ని చాటుకోపోవడము ఇంత అహంక అహంకారము, ఇంత దృఢంకారము ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి, స్పందిస్తేనే ఇవాళ నీకు ఇంతవంత ప్రేమ అభిమానులు అనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి వెంటనే నీకు చిత్తశుద్ధి ఉంటే అక్బరుద్దీన్ యోసి మీద క్రిమినల్ కేసు అరెస్ట్ చేయి. ఎందుకు అరెస్ట్ చేయవు? దేశద్రోహ వ్యాఖ్యలే. ఒక మాజీ ప్రధాని, ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఘాట్లు, కాబట్టి వెంటనే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మేము అనుకుంటున్నాం రోహింగ్యాలను గుర్తుపట్టిన కావచ్చు ముఖ్యమంత్రి, మేము అనుకుంటున్నాం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని గుర్తించని కావచ్చు, అందుకే శాంతి భద్రత సమస్య వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం ముఖ్యమంత్రి. లేకుంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, పక్కా సమాచారం ఉంది అన్నారు. సమాచారం ఉంటే అరెస్ట్ చేసేది వాళ్ళను, వాళ్ళు ఎవరో గుర్తించేసే ముఖ్యమంత్రి, పక్కా సమాచారం ఉంది కదా, మరి గుర్తించి అరెస్ట్ చేయొచ్చు కదా, క్రిమినల్ కేసు పెట్టచ్చు కదా,
రిమాండ్ చేయొచ్చు కదా, అప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి కదా. ప్రశాంతమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. దానికి పూర్తి స్థాయిలో సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఎన్నికల కమిషన్ ఏ జయమంటే అది, ఎన్నికల కమిషన్ ఏది ఆదేశిస్తే, ఏ సూచనలు ఇస్తే ఆ సూచనలు పాటించడానికి, దేనికోసము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి, ఆ సూచనలు పాటించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి యొక్క వ్యాఖ్యలు శాంతి భద్రత సమస్యలు సృష్టించేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి గారు కుట్రలవంతున్నారు. టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుమరు కాబోతున్నది, అలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. కానీ ఒక భయానక వాతావరణం సృష్టించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమాచారం ఉందంటాడు. సమాచారం అంటే బయటకు చెప్తారా? ఎవడైనా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి పత్రికలకు విడుదల చేస్తారా? పక్క సమాచారం ఉంది, శాంతి భద్రత సమస్య వస్తుంది. అరే ముఖ్యమంత్రిగా సమాచారం ఉంటే టక్కని తీసుకపోయి రాత్రి ఎత్తుకపోయి అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి. ఎవరైనా కానీ అది బీజేపా, టీఆర్ఎస్ఆ, ఎంఏఎమా, కాంగ్రెసా, టీడీపా, ఏ పార్టీనో కూడా నువ్వు అరెస్ట్ చేయకుండా, చర్య తీసుకోకుండా పేపర్ లీక్ చేస్తే ఏమన్నట్టు అంటే, ఎవరు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోకుండా ఒక భయానక వాతావరణం చూసి అడ్డదారులు గెలిచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రిగా సమాచారం ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలి. ఎన్టీఆర్ గారు కూల్చేస్తామంటే మేము వస్తాం. ఇప్పుడు భారతకు దానికి సంబంధం ఏంది? ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని వీళ్ళు ఏమైనా తీసుకోబోతున్నారు? పివి ఘాట్ వద్ద బీజేపీ నేతలు, ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నేతల నిరసనలతో ఒక్కసారిగా గ్రేటర్ రాజకీయం మరింత వేడెక్కింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. మహానాయకుల ఘాట్లకు రక్షణగా ఉంటామంటూ తాము ప్రమాణం చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు. పివి స్మృతివనం వద్దకు వెళ్లిన ఆయన ఎంఐఎం తీరుపై మండిపడ్డారు. అటు ఇవాళ 12 గంటలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. అటు ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలన్న వ్యాఖ్యలు అక్బర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ నియోజకవర్గమైన చంద్రాయనగుట్టలో ఇవాళ నిరసనలకు టీడీపీ పిలుపునిచ్చింది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పీవీ ఎన్టీఆర్ సమాధులను కూలగొడతామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని ఏపీ తెలుగునాడు అధ్యక్షుడు పొగాకు జయరాం మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఘాట్కి రావడం జరిగింది. మరి నిన్న అక్బరుద్దీన్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా మరి క్షమాపణ చెప్పాలని కూడా మా తెలుగుదేశం పార్టీ ప్రధాన డిమాండు. ఎందుకంటే రాజకీయ ఎలక్షన్స్ వస్తాయి పోతాయి, కానీ మత విద్వేషాలు, ప్రజల మధ్యల చిచ్చు, లేకపోతే కులాల మధ్య చిచ్చు పెట్టుడు ఇది నీచమైన చర్య. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా శాంతియుతంగా మేము చేసుకుంటాం, ముందుకెళ్తున్నాం. కానీ ఈరోజు పరిస్థితి, మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఒకరు కులం గురించి ఒకరు మాట్లాడతారు, మతం గురించి ఒకరు మాట్లాడతారు,
చనిపోయిన పెద్దలు నందమూరి తారక రామారావు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గురించి కానీ, మరి పివి నరసింహారావు గారి గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేసి కూలగొడతామని చెప్పేసి రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసి ఇలా క్లియర్